ప్రపంచమంతా డిజిటల్ యుగంపై పరుగులు పెడుతున్న వేళ మన దేశాన్ని కూడా డిజిటల్ ఇండియాగా తీర్చిదిద్దేందుకు కేంద్రం అడుగులు వేస్తోంది. దీంట్లో భాగంగానే ఈసారి బడ్జెట్లో టెక్నాలజీపై ప్రత్యేక దృష్టి సారించింది. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేలా డిజిటల్ కరెన్సీని తీసుకురానున్నట్లు ప్రకటించారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. బ్లాక్ చైన్, ఇతర టెక్నాలజీ ఉపయోగించి ఆర్బీఐ ద్వారా డిజిటల్ కరెన్సీని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ఏడాది నుంచే డిజిటల్ రూపీ అందుబాటులోకి రానుంది. Introduction of a central bank digital currency will give a big boost to digital economy. Digital currency will also lead to a more efficient and cheaper currency management system. It is therefore proposed to introduce digital rupee using blockchain and other technologies to be issued by the Reserve Bank of India starting 2022 and 23.